హైదరాబాద్లో ఉద్యోగం చేసే బ్యాచిలర్స్కు ఇది శుభవార్త లాంటిదే. ఎందుకంటే ఇలా సింగిల్గా ఉండే వాళ్ల కోసం హైదరాబాద్ నగరంలో భారీ కోలివింగ్ ప్రాజెక్ట్ నిర్మాణం కాబోతోంది. బ్యాచిలర్స్ కోసం దేశంలోనే మొదటిసారిగా భారీ ఎత్తున నిర్మిస్తున్న కోలివింగ్ ప్రాజెక్ట్ ఇది. ఈ కోలివింగ్ అంటే ఏంటి, దీని ప్రత్యేకత ఏంటి, ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ మహానగరంలో ఎంతో మంది ఉద్యోగాల కోసం వస్తుంటారు, అద్దె ఇళ్లలో ఉంటుంటారు. అయితే పెళ్లైన వాళ్ళకి ఇళ్లను అద్దెకివ్వటానికే ఇంటి యజమానులు మొగ్గు చూపుతుంటారు. అదే బ్యాచిలర్స్ అంటే మాత్రం ఇళ్లను అద్దెకిచ్చేందుకు పెద్దగా ఇష్టపడరు. దీంతో బ్యాచిలర్స్ పాటలు అన్నీ ఇన్నీ కావు. ఇలాంటి వాళ్ల కోసమే నగరంలో కోలివింగ్ ప్రాజెక్ట్ అయిన హైదరాబాద్ వన్ పేరుతో భారీ భవనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సెన్సేషన్ ఇన్ఫ్రాకల్ ప్రైవేట్ లిమిటెడ్ కొండాపూర్లో ఈ ప్రాజెక్టును నిర్మిస్తోంది. మొత్తం 47 అంతస్తులతో 1500 కోట్ల రూపాయలతో ఈ భారీ టవర్ను నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టును అంతర్జాతీయ ఆర్కిటెక్చర్ సంస్థ చాప్మాన్ టేలర్ డిజైన్ చేసింది. ఈ టవర్ ఒంటరిగా ఉన్న వాళ్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. అంటే చదువుకున్న వాళ్ళు, ఉద్యోగాలు చేసుకుంటూ ఒంటరిగా ఉన్న వాళ్లే లక్ష్యంగా ఈ టవర్ను నిర్మిస్తున్నారు. ఒక రూమ్లో 2 పడకలు ఉంటాయి. ఇద్దరు ఒక రూమ్ను షేర్ చేసుకోవచ్చు, అంటే ట్విన్ షేరింగ్ అన్నమాట. ఇద్దరు యువకులు లేదా ఇద్దరు యువతులు ఒక రూమ్ను షేర్ చేసుకునే విధంగా డిజైన్ చేశారు. ముఖ్యంగా మహిళల భద్రతకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఒంటరిగా ఉండే మహిళలకు ఈ టవర్ సురక్షిత ప్రదేశమని ప్రాజెక్టు నిర్వాహకులు చెబుతున్నారు. ఈ బిల్డింగ్లో 5 అంతస్తులు పూర్తిగా మహిళల కోసం కేటాయించనున్నారు. ఇక నెలవారీ ఛార్జీ విషయానికి వస్తే 26,000 నుంచి 36,000 మధ్య ఉంటుంది. వసతులు కూడా అంతే లగ్జరీగా ఉంటాయి. ఈ ప్రాజెక్టుతో సింగిల్గా ఉండేవాళ్లు సేఫ్గా సెక్యూరిటీగా ఉండొచ్చన్నమాట. 2026 నాటికి దీని నిర్మాణం పూర్తి కాబోతుంది.